ప్రేమగల పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమున మరి ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు ప్రభా. మరి లోకంలో నీ కొరకు శ్రమ అనే సత్క్రియలు, తర్వాత నీ కొరకు ఉప్పుగా జీవించాలనే సత్క్రియలు, నీ కొరకు వెలుగుగా ఉండాలనే సత్క్రియలు మేము కలిగి ఉండి ఈ లోకంలో నిన్ను మహిమపరచాలని ప్రభా మీరు కోరుచున్నందుకు వందనములు. ప్రభా ఈ వాక్యము దీవించండి, మా హృదయంలో ఈ మాటలు ఫలించినట్లు సహాయం చేయండి. ప్రభా ఈ యొక్క మన టీవీ ద్వారా జరిగించబడుతున్న ఈ పరిచయం అంతటి దీవించండి. ఈ జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా ఇంకా అనేక స్థలాల్లోనికి వెళ్ళినట్లు, అనేక మంది బిడ్డలు మేలు పొందినట్లు సహాయం చేయమని, ఇక్కడ మోకరించిన వారందరినీ దీవించమని, వారి పని పాటలు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం, వ్యాపారం అయితే వ్యాపారం, పొలం పని అయితే పొలం పని, ఎవరు ఏ పనులు చేసుకుంటున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు సమృద్ధిగా ఆశీర్వదించి, వారి పాడి పంటలు, పశువులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఏవైతే ఉన్నాయో ప్రభా వాటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ పొందమని, మీ ఆశీర్వాదములతో నింపమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా చూస్తూ ఉండండి, ఈ యొక్క పరిచర్య ద్వారా ప్రభుకు మహిమ కలుగునట్లు నా కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత మీరు కూడా ఈ యొక్క కంటిన్యూగా కుటుంబ ప్రార్థన నాతో పాటు మీరు ఏకీభవించాలని ప్రభు నామములో మనవి చేస్తున్నాం. తర్వాత మన టీవీ కొరకు ప్రార్థన చేయండి. జేసీ కేబుల్ నెట్వర్క్ ఇంకా మరి సరిగా పనిచేయడానికి, ఆటంకం లేకుండా ఉండడానికి దయచేసి మీ ప్రార్థన సహాయం కోరుకుంటున్నాం. కనుక దయచేసి మీరు ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీరు ఎక్కల కష్టాన్ని ప్రభు దీవించునుగాక, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అంత హ్యాపీగా ఉన్నారా? తిరిగి ఉదయకాలం మరొకసారి నేను మీ మధ్యలోకి వచ్చాను. కనుక దయచేసి రండి, తెల్లవారింది ఇంకా నిద్రమత్తులో ఉంటే ఎలాగ చెప్పండి, ఇక పడుకున్నారా చేయండి. పిల్లలు నిద్రపోతున్నట్టయితే లేపండి, దుప్పటి తీసేయండి అమ్మా, ఆ దుప్పటి లాగేయండి, కూర్చోండి. దయచేసి రండి, కళ్ళు కడుక్కోండి, వచ్చి టీవీ దగ్గర కూర్చోండి. దయచేసి దేవుడు గత రాత్రి అంతా మనల్ని కాపాడినందుకు, గత రాత్రి అంతా దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు మరి ప్రభుకి ఎంతో వందనస్తులం. మరి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా? ఉదయకాలం బైబిల్ చదివారా? అయితే నాతో పాటు మీరు కూడా ఏకీభవించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి సమయంలో దేవుని వాక్యంలో గత పాఠములో మనము మత్తయి సువార్త 5:11-16 వరకు మనము ధ్యానించినాం. ఈ దినమున అదే మత్తయి సువార్త 5:17-20 వరకు మనం చదువుకుందాం. మీ బైబిల్ తీయండి, దయచేసి ప్లీజ్ ఓపెన్ ది బైబిల్. అందరు కూర్చోండి, నేను చదువుతాను. మరి మీ బైబిల్ దగ్గర పెట్టుకొని చూడవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తున్నాం. చూడండి, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. 18 ఆకాశమును భూమియు గతించిపోతేనే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. 19 కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒకదానినైనను మీరు మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. 20 చదవండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఉదయకాలం మత్తయి సువార్త మరి 5:17-20 మేము చదువుకున్నాం. ప్రభా ఈ లేఖన భాగాలు దీవించండి, ఆశీర్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాల్లో ఈ మాటలు మేము దాచుకోవడానికి ప్రభా మీరే సహాయం చేయండి తండ్రి. అందరిని సమకూర్చినందుకు వందనాలు ప్రభా. గత రాత్రి అంతా మమ్మల్ని కాపాడి మా మరణ పడకల చుట్టూ మీరు ఆవరించి శ్రేష్టమైన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఈ మన్నా టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయను కూడా ఆశీర్వదించము. కేబుల్ నెట్వర్క్ కూడా ఇంకా చాలా స్పీడ్గా అనేక స్థలాలకు
మరి ఈ పని మరి వెళ్ళడానికి, ఈ ప్రసారం వెళ్ళడానికి సహాయించమని, దీంట్లో పనిచేసే వారందరినీ కూడా దీవించమని ప్రభా, దీని కొరకు ప్రార్థన చేస్తున్న వారందరిని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి, అందరు కూర్చోండి. దయచేసి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని యేసు ప్రభువారే సెలవిచ్చారు. కాబట్టి యేసు ప్రభువారు ధర్మశాస్త్రమునైనను తర్వాత ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచితనని తలంచవద్దు అంటాడు. నిజమే, దేవుడు మరి ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి ఆయన రాలేదు అని అంటాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన నెరవేర్చడానికే నేను వచ్చి తిని అంటాడు. చూడండి, కొట్టివేయటకు నేను రాలేదు కనుక ఆ దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ఆయన రాలేదు, ప్రవక్తల వచనాలు కొట్టివేయడానికి రాలేదు, కానీ తన శరీరములో ఆయన నెరవేర్చడానికే మరి భూమి మీదకి వచ్చాడు. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుందంటే, ధర్మశాస్త్రం మనకు ఒక అర్థం లాంటిది. అర్థం ఏం చూపిస్తుంది? మన సహజ ముఖాన్ని చూపిస్తుంది. మన ముఖం ఎట్టుంది, మన కళ్ళు ఎట్టున్నాయి, మన ముక్కు ఎట్లుంది, మన మూత ఎలాగుంది, మన వెంట్రుకలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా సహజ రూపాన్ని అర్థం చూపిస్తుంది. ధర్మశాస్త్రం కూడా అట్లాగనే మన పాపాన్ని చూపించింది ధర్మశాస్త్రం, కానీ పాపాన్ని తీసివేయలేదు ఈ ధర్మశాస్త్రం. అంతే కదండి, అద్దమే మన సహజ ముఖాన్ని చూపిస్తుంది, కానీ ఇప్పుడు మన మొక్క మీద బూడిద పడింది, అద్దం ఏమంటుంది, అదిగో నీ మొక్క మీద బూడిద ఉంది, తీసేసుకో 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 అంటుంది. అది అద్దం చూపించిందే కానీ అద్దం తీసివేయట్లేదు. అప్పుడు అద్దం ఏం చెప్పింది, చేయికి చెప్పింది, అదిగో అక్కడ బూడిద ఉంది తుడుపో అని చేయి చెప్తే చేయి చేంజ్ చేసింది, అలాగే తుడి చేసింది. అట్లాగే యేసు ప్రభు ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు. ఎందుకు వచ్చాడంట, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చి తిని అంటాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో కొట్టివేయటకు నేను రాలేదు అన్నాడు. రోమీలకు రాసిన పత్రిక దేవుని వాక్యంలో మనం గమనించి చూస్తే 3:31 అండి, విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్ధకము చేయుచున్నామా, అట్లానే రాదు ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము అంటాడు పౌలు గారు. ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయటం లేదు, కానీ ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నామంటున్నాడు, స్థిరపరుచుచున్నాము. నిజమే, ధర్మశాస్త్రము కొత్త నిబంధన మరి కలిసి ఉన్నటువంటి ఆత్మీయమైన విషయాలు ఎన్నో సంగతులు మనకు రాయబడి ఉన్నాయి. కాబట్టి ధర్మశాస్త్రము మానవుని యొక్క జీవితాన్ని పాపాన్ని ఎత్తి చూపించింది. ధర్మశాస్త్రం మానవుని యొక్క పాపాన్ని ఎత్తి చూపించింది, కానీ ఆ పాపాన్ని ధర్మశాస్త్రము తీసివేయలేకపోయింది. అయినా కూడా యేసు ప్రభు ఏమన్నాడంటే, ఆ ధర్మశాస్త్రమును నేను కొట్టివేయటకు రాలేదు, కానీ ఆ ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే నేను వచ్చి తిని అంటాడు. ఎందుకు వచ్చాడంట, ఆయన నెరవేర్చడానికి వచ్చాడంట. చూడండి, అదే రోమీలకు రాసిన పత్రిక 10:4 చదువుకుందాం, విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. తర్వాత 5వ వచనం, ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయించున్నాడు కదా. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, కానీ ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు మనం ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళమే, కానీ కృప అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ధర్మశాస్త్ర సంబంధమైన పాపను విమోచించడానికి, పాపను రక్షించడానికి యేసుక్రీస్తు వారు నూతన నిబంధన కొత్త నిబంధనగా మధ్యవర్తిగా యేసు ప్రభువు లోకానికి వచ్చి మనందరి కొరకు బలియాగం అయిపోయినాడు. బాగా అర్థమైందా? కనుక ధర్మశాస్త్రం కొట్టివేయడం రాలేదు, కానీ అది నెరవేర్చడానికే నేను వచ్చాను. తర్వాత రండి కిందికి వెళ్దాము. 18వ వచనం, 18వ వచనం చూడండి, ఆకాశమును భూమియు గతించిపోతేనే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దానిలో ఒక పొల్లైనను
ఒక సునాయరును తప్పిపోదని నిత్యముగా మీతో చెప్తు. చూడరా, ఆకాశము భూమి గతించిపోయినను కానీ దేవుని వాక్యములో ధర్మశాస్త్రమును, ధర్మశాస్త్రం యొక్క పొల్లైనను సున్నైనను తప్పిపోదు, తప్పిపోదు. కాబట్టి పిల్లరా, యేసుక్రీస్తు వారు ఆకాశ భూమి గతించిపోతాయి కానీ నా మాటలు గతించమన్నాడు. నిజమే, ఈ భూమి ఆకాశం ఒక దినమున గతించిపోతాయి. మనం చూస్తున్న ఈ ఆకాశం, మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి ఒక దినమున ఇవన్నీ కూడా గతించిపోయేటువంటి యొక్క సమయము ఆసన్నమైంది. పంచభూతములన్నీ మహావేణముతో గతించిపోయే దినము ఆసన్నమైంది. ఈ లోకంలో ఉన్నటువంటి మరి కొండలు గతించిపోతాయి, పరిగెత్తుకుండా పోతాయి. కొండలకు కూడా స్థానం లేదు. ఏ ధనవంతునికి ఈ లోకంలో స్థానం లేదు, ఏ భాగ్యవంతునికి ఈ లోకంలో స్థానం లేదు. కట్టబడినటువంటి 20 అంతస్తులు, 30 అంతస్తులు, 40 అంతస్తులు, 50, 100 అంతస్తులు కలిగినటువంటి ఆ యొక్క ఇల్లు కూడా ఒక దినమున శ్మశానం కాబోతుంది. అన్నీ గతించిపోతాయి. ప్రభానాడు ఒక సున్నైనను ఒక పొల్లైనను గతించు. దేంట్లో ఏది రాయబడిందో, భూమిని ఏం జరగబోతుందో, భూమిని ఏమి నెరవేర్చబడబోతుందో, దేవుడు ఏం చేయబోతున్నాడో, ఆ విషయాలన్నీ కూడా గ్రంథంలో రాయబడినే గనుక ఒక పొల్లైనను సున్నైనను గతించదు. అవన్నీ కూడా తప్పనిసరిగా భూమి మీద నెరవేర్చబడతాయి అంటాడు యేసుప్రభువారు. ఆకాశ భూమి గతించిపోతాడు అన్నావు కానీ నా వాక్యం గతించదన్నావు. ప్రభా నిజమే, నా జీవితాన్ని కూడా గ్యారంటీ లేదు కదా ప్రభా, కానీ వజ్రము లాంటి నీ వాక్యం, అమృతమైన నీ వాక్యం, జీవంతో కూడిన నీ వాక్యం, వెలుగైన నీ వాక్యం, మండుచున్న నీ వాక్యం, ఆదరణ ఇచ్చే నీ వాక్యం, నెమ్మదిచ్చే నీ వాక్యం, సమాధానం ఇచ్చే నీ వాక్యము చేత నేను దరిద్రం భద్రపరుచుకోవడానికి ప్రభా నాకు సహాయం చేయి. ప్రార్థన చేసుకో, రోజు దేవుని అడుగు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చు, దేవునికి సహాయం చేస్తాడు. రండి కొంచెం ముందుకు వెళ్దాం. ఇంకా మత్తయి సువార్త 5:20 చూడండి, మత్తయి సువార్త 5:20. కాబట్టి ఈ ఆజ్ఞలో మిగులు అల్పమైన ఒకదానినైనా మీరు మనుషులకు అలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడగును. ఈ ఆజ్ఞలు ఏం చేయాలంట, ఏం చేయాలి, ఈ ఆజ్ఞలు మిగుల అల్పమైన ఒకదాయనైనా మీరు మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యముల మిగుల అల్పుడు. కనుక ఈ ఆజ్ఞలు చేయకుండా బోధిస్తే మనం అల్పులం అయిపోతాం. వాక్యం చెప్తున్నా బోధిస్తున్నటువంటి దైవ సేవకులారా, ముందు దేవుని వాక్యాన్ని మనం గైకోవాలి. దేవుని వాక్యానుసారంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉండాలి. దేవుని వాక్యానుసారంగా మనము, మన పిల్లలు, కుటుంబం, సంఘానికి మాదిరికరంగా ఉండాలి. లోకానికి, ప్రజలకు మాదిరికరంగా ఉన్నప్పుడు మనం బోధిస్తే ఆ వాక్యానికి విలువ ఉంటుంది. అవునా కదా, ఒకవేళ అది మనము దాన్ని ఆచరణలో పెట్టకుండా మన హృదయం, మన కుటుంబంలో ఆ మాదిరికరమైన జీవితం మన కుటుంబంలో లేకుండా మనం బోధిస్తే అల్పులమైపోతాం, అల్పుడుగా ఉంటామని వాక్యం చెబుతుంది. కనుక మన జీవితాల్లో దాన్ని రుజు చేయాలి. దేవా కనికరించు నాయన, దయచూపించయ్యా, నీ ఆజ్ఞని గై కొనకుండా, నీ ఆజ్ఞకు నేను లోబడకుండా బోధిస్తే ప్రభా నాకేం ప్రయోజనం, నాకేం మేలు కలుగుతుంది అనే దేవుని వాక్యానుసారంగా మన జీవితాలను మనం సరిచూసుకుంటూ ఈ భూమి మీద ప్రభు కొరకై మనం జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆజ్ఞను చూడండి, మత్తయి సువార్త 15:15, మత్తయి సువార్త 15:6. మత్తయి సువార్త 10, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యము నిరర్థకము చేయుచున్నారు. చూసారా, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యం నిరర్థకం చేయుచున్నారు. స్వలాభం కొరకు వాక్యాన్ని బోధించకూడదు, స్వార్థం కొరకు వాక్యాన్ని బోధించకూడదు.
మనుషుల మెప్పు కొరకు వాక్యాన్ని బోధించకూడదు, మనుషులను సంతోష పెట్టడానికి కొరకు వాక్యాన్ని బోధించకూడదు. ఇక్కడ రాయబడింది, మీరు చూడండి, మీ పారంపరి ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేస్తున్నారు. మరి కూడా దేవుని వాక్యం నిరర్థకం చేస్తున్నావు, దేవుని వాక్యానికి విలువ పెట్టలేదు. లేనిపోని ఆచారాలు పెట్టి, లేనిపోని లోక సంబంధమైన ఆచారాలు తీసుకొచ్చి సంఘములో పెట్టి, తెలియని వారికి తెలియపరిచి, ఎరగని వారికి ఎరగజేసి, అనవసరమైన విషయాలు సంఘానికి బోధించి వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నటువంటి దైవ సేవ కూడా జాగ్రత్త, అట్లా చేయకూడదని వాక్యం మనకు బోధిస్తుంది. మీ కుటుంబంలో మీరు కూడా అట్లా చేస్తున్నారా? మీ కుటుంబరంగా మీరు కూడా లేనిపోని ఆచారాలు, లేనిపోని కల్పన కథలు, లోక సంబంధమైన పద్ధతులు ఏమైనా మీ ఇంట్లో అట్లా నెరవేరుస్తున్నారా? కొంతమంది అంటారు, అయ్యా 19వ తారీఖున దినం ఉంది అంటారు, దిన కార్యక్రమాలు చేయకూడదు కదా, దినాలు మనం చేయకూడదు కదా, అది వాక్యానుసారమైన విషయాలు కదా. పిల్లరా, ఇటువంటి ఎన్ని ఆచారాలు, కుంకుమ, పసుపు, పెళ్ళిళ్ళలో చూస్తే పసుపు, కుంకుమ, తర్వాత పూలదండలు, తర్వాత ఇదేంటిది, అది మామిడాకు, ఇదంతా పెళ్ళిళ్ళలో మనం చూస్తున్నాం. ప్రభు ఏమన్నాడు? మీరు లోకమునకు వేరయ్యుండి రక్షణ పొందుడి అని చెప్పలేరా? పేతురు ద్వారా మీరు లోకానికి వేరయ్యుండి లోకములో కలిసిపోడని చెప్పలేదు. కానీ ఈ దినాల్లో క్రైస్తవ్యం ఎట్లా ఉందంటే మిక్సర్ లాగుంది. బాబు ఒక అరకిలో మిక్సర్ కట్టాయా అంటే ఏం చేస్తాడు అతడు? అది కొంత, అది కొంత, అది కొంత, అది కొంత, అది కొంత తీసి అరకిలో చేసి కట్టిస్తాడు మనకు. క్రైస్తవ్యం కూడా అట్లా మిక్సర్ లాగా తయారైపోయింది. ప్రత్యేకత లేదు, ఒక ప్రత్యేక విధానంగా జీవించట్లే, బ్రతకట్లే. అందుకే మిమ్మును బట్టే నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుచుందన్నాడు. అయ్యో ఎంత భయంకరం! మిమ్మును బట్టి నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుచున్నది. అట్లాగనే చేద్దామా? దేవుని నామానికి అవమానం తీసుకొచ్చే వారంగా మనం ఉందామా? అలాగున్నట్లయితే ప్రియమైన స్నేహితుడు ఆ సోదరి, ఎంత భయంకరమైన తీర్పు మన మీదకి వస్తుంది, ఎంత భయంకరమైన శిక్ష మన మీదకి వస్తుంది. అలాంటి కార్యాలు మనం చేయకూడదు. ఓ క్రైస్తవుడా, క్రైస్తవ స్నేహితుడా, బైబిల్ తీసుకుంటావు, ప్రార్థనకు వెళుతావు, ఆరాధనకు వెళుతావు, ప్రార్థన చేస్తావు, చందాలిస్తావు, గుడికి వెళుతావు, మరి ఆ యొక్క డ్రమ్ము వాయిస్తావు, పాటలు పాడుతావు, పెత్తనం చేస్తావు, అధికారం చేస్తావు, ఆచారాలు పోలేదు. ఎంత భయంకరమైన శాపం! నీ సంఘానికి మాదిరికరంగా జీవించట్లేదు, నీ కుటుంబానికి మాదిరికరంగా ఉండట్లేదు. మాదిరికరమైన జీవితం ప్రభు కొరకు బ్రతకండి. ఏమంటున్నారు ప్రజలు మనల్ని చూసినప్పుడు? క్రైస్తవుడని పేరు చెప్తావు, త్రాగుడు మానుకోలేదు. క్రైస్తవుడని పేరు చెప్తావు, సిగరెట్ మానుకోలేదు. క్రైస్తవుడని పేరు చెప్తావు, వ్యభిచారం మానుకోలేదు. క్రైస్తవుడని పేరు చెప్తావు, దొంగతనం మానుకోలేదు. క్రైస్తవుడని పేరు చెప్తావు, సినిమాకు వెళుతావు. క్రైస్తవుడని పేరు చెప్తావు, సీరియల్స్ చూస్తావు. క్రైస్తవుడని పేరు చెప్తావు, భయంకరమైనటువంటి పాపానికి, దుర్వ్యసనాలకు బానిసై ఉంటావా? ఇదేనా క్రైస్తవ్యం? దేవుడు దాన్ని ఒప్పుకుంటాడా? దేవుడు సంతోషపడతాడా? దేవుడు ఆనందిస్తాడా? జాగ్రత్త, ముందు నువ్వు జాగ్రత్త చేసుకో, నీ కుటుంబాన్ని జాగ్రత్త పెట్టుకో. బోధిస్తున్న నీవు, ఇతరులు ప్రకటిస్తున్న నువ్వు జాగ్రత్త బతుకో, నీ కుటుంబాన్ని కూడా చక్క పెట్టుకో. అమ్మా మీరు కూడా అట్లా ఉండండి, ఆచారాలు వదిలేయండి. లోకాన్ని మన ఇంట్లోకి తెచ్చుకోకూడదు. మనకు ప్రత్యేకమైన బిడ్డలంగానే భూమి మీద బ్రతకాలి మనం. మన మాటలు, మన జీవితం, మన క్రియలు, మన అలవాట్లు, మన పద్ధతులన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ఓసారి నేను ఎరుగుదును ఒక పెళ్ళికి వెళ్ళాను. వాళ్ళు యాదవులు, అయితే ఆ పెళ్లి కుమారుని యొక్క తండ్రి ఏమో సంఘ పెద్ద, సంఘానికి పెద్ద ఆయన, కొడుకు పెళ్లి చేస్తున్నాడు. ఆ పక్కన ఊర్లోనే కుదిరింది కోడలు. ఇక కొన్ని క్షణాల్లో పెళ్లి లగ్గం మీద కూర్చోబోతున్నారు పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు. కాబోయే అత్తగారు అంటుంది కదా, అమ్మా
కొంచెం బొట్టు పెట్టుకోమా, దండేసుకోమా, కుంకుమ పెట్టుకోమా, ఒక చెవుకు రింగి పెట్టుకోమా, కాళ్ళ గజ్జలు పెట్టుకోమా అని చెప్పేసి కోడలు కోడలు బతిలాడుతుంది అత్తగారు. కోడలు అంటుంది కదా, అత్తమ్మ చూడు, మీరు కనుక ఇవన్నీ వేస్తే, ఇవన్నీ కనుక మీరు కనుక నన్ను చేస్తే ఆ పెళ్ళి పందింట్లో కూడా నేను రాను, నేను వెళ్ళిపోతాను ఆ ఇంటికి, అవసరం లేదు ఈ పెళ్ళి. లోక సంబంధమైన ఆచారం నాకు చేయొద్దు, లోక సంబంధమైన పద్ధతులు, లోక సంబంధమైన నియమాలు నేను చేయను. ఈ పెళ్ళి లేకపోయినా పర్లేదు కానీ నేను దీన్ని ఒప్పుకోనని చెప్పేసి కాబోయే కోడలు అత్తగారికి బుద్ధి చెప్పింది. పిల్లారా, ఈనాడు ఎంతమంది అట్లా ఉన్నారు, లోకాన్ని తీసుకొచ్చి పాపాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నారు. మురికి భయంకరమైన పాపం, చెత్త, కంపు. ఏ క్రిస్మస్ ఒకరోజు పండుగ చేసిన సరిపోయిందా? ఆ ఒకరోజే, ఒకరోజే కొత్త బట్టలు వేసుకొని, ఒకరోజే జెండా కట్టి, ఒకరోజే స్నానం చేసి, ఒకరోజే చెట్టు పూసుకుని, ఒకరోజే ఇవన్నీ చేస్తే భక్తిపరుడువా, భక్తిపరురాలువా? గుర్తుపెట్టుకో, శాపము శాపానికి మనం గురి కాకూడదు. కుటుంబాన్ని జాగ్రత్త చేసుకుందాం, పిల్లలు జాగ్రత్త పెట్టుకుందాం. లోక సంబంధమైన మనకు కానీ మన బిడ్డలు కానీ ఏది నేర్పించకుండా జాగ్రత్త పడదాం. అదిగే ద్వితీయ ప్రవేశ కాండంలో అవన్నీ ఆచారం అవన్నీ మనం చేస్తే శాపగ్రస్తులము అవుతామని అక్కడ లేఖనాల్లో మనం చూసాం. ఇంకో మాట కూడా చూడండి, పౌలు గారు ఏం చెప్తున్నాడో గలతీయులకు రాసిన పత్రిక 3:10 ఆయన ఏం రాస్తున్నాడో చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3:10 చదువుకొని మనం ముందుకు వెళ్దాం. 3:10 కలిసి ఉన్నాయి చూడండి, 10 ధర్మశాస్త్ర క్రియల సంబంధులు అందరూ శాపమునకు లోనైనారు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఎంత భయంకరం, ఎంత భయంకరం చూసారా? అవి కనుక మనం మానేస్తే, ధర్మశాస్త్రం ఏం చేయకూడదని చెప్పిందో అవి చేయకుండా మనం ఉంటే మనం ధన్యులు అవుతాం. ఒకవేళ అవే కనుక మనం చేస్తే ఎంత భయంకరం. ప్రిల్లరా, జాగ్రత్త, ఆత్మీయ విషయాల్లో జాగ్రత్త చూసుకుందాం. ఈ భూమి మీద జాగ్రత్త బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. మత్తయి సువార్త 5:10 వీటిని గైకొని కనుక మనము బోధిస్తే భయం ఏం చూడండి, వాడు పరలోక రాజ్యములో గొప్పవాడగును. ఈ ఆజ్ఞను గైకొని కనుక మనం బోధిస్తే, జీవిస్తే పరలోక రాజ్యములో మనం గొప్పవాళ్ళం అవుతాం, పరలోక రాజ్యంలో గొప్పవాళ్ళం అవుతాం. ఆ తర్వాత చూడండి 20 శాస్త్రుల నీతి కంటేను, పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఏ నీతి అండి? శాస్త్రుల నీతి కంటేను, పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల ఏం చేయరంట, పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. ఏంది శాస్త్రుల నీతి, పరిశీల నీతి అంటే వాళ్ళ గురించి పరిశుద్ధాత్మ దేవుడే రాశాడు. చూద్దామా లేఖనాల్లో, చూడండి మత్తయి సువార్త 23:10 14:15 బైబిల్ తీయండి. మత్తయి సువార్త 23:14-15 చూడండి, బైబిల్ తీసి చూడండి. మత్తయి సువార్త 23:14 అయ్యో వేషధారులైన శాస్త్రుల పరిశీలారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మోయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశించనియరు అని వాళ్ళ బుద్ధి. ఈనాడు కూడా చాలామంది ఈ శాస్త్రుల పరిశీలాగానే ఉన్నారు. ఏ ఎందుకురా ప్రార్థనకి వెళ్ళేది, ఎందుకురా మందిరానికి వెళ్ళేది, ఏం బాగుపడతావురా? ప్రార్థనకి వెళితే నీకు ఉద్యోగం దొరకదు, ప్రార్థనకి వెళితే నీకు చదువు రాదు, ప్రార్థనకి వెళితే నీకు పంట పండదు, ప్రార్థనకి వెళితే నీ కుటుంబ క్షేమంగా ఉండదు, ప్రార్థనకి వెళితే దేవుడు నీకేం చేయ, ఎందుకురా మందిరానికి వెళ్ళేది అని శాస్త్రులు పరిశీలు పలికినట్టుగానే కొంతమంది భక్తిహీనులు ఇట బలుకుతున్నారు. వారు మందిరానికి వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనియరు. వారు పరలోకానికి పోరు,
పరలోకానికి పోయేవారిని పోనీయరు. ఇలాంటి వాళ్ళు శాస్త్రులు పరిచయలు. ఈనాడు సంఘాల్లో లోకంలో చాలామంది అలాంటి వాళ్ళు జీవిస్తున్నారు. నువ్వు అట్టున్నావా? జాగ్రత్త. దేవా, శాస్త్ర పరిశీలాగా నన్ను ఉండకుండా వచ్చాయి. ఇంకేమన్నా చూడండి, వాళ్ళ గురించి 15 వచనం, మత్తయి సువార్త 20:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని సంచరింతురు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండంతలు నరక పాత్రునిగా చేయుదురు. మతం కాదండి, మతంలో కలుపుకోవడానికి తిరగొద్దు. పరలోక రాజ్యానికి సిద్ధపరచు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి వారిని సిద్ధపరచు. ఇది మతం, క్రైస్తవ మతం కానే కాదు ఇది. ఒకవేళ అలాగ మీ మతంలో కలుపుకొని మా మతంలో కలవండి, మా మతంలో కలవండి అని కనుక నువ్వు చెప్పేలా చేస్తే వారిని ఏం చేస్తామంటే, మనం రెండంతలు అగ్నిపాలు చేస్తామంట. జాగ్రత్త. ఇంకా చూడండి, శాస్త్ర పరిశీల వాళ్ళ బుద్ధి వాళ్ళ క్రియలు ఎలాగున్నాయో చూడండి. 16వచనం, అయ్యో అందులో అయిన మార్గదర్శకులారా, ఒకటి దేవాలయంతో ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దేవాలయంలోని బంగారముతోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్దుడని మీరు చెప్పుదురు. 17, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును శుద్ధపరచు, దేవాలయమా? 18వచనం, మరియు బలిపీఠముతోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపైన అర్పణముతోడని ఒట్టు పెట్టుకుంటే దానికి భద్రుడని మీరు చెప్పుదురా. 19వచనం, అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు, బలిపీఠమా? ఇంకేం చెప్పాడు చూడండి, శాస్త్రుల పరిశీల గురించి 25వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులార పరిశీలారా, మీరు గిన్నె పల్లెములు వెలపట శుద్ధి చేదురు, కానీ అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతో నిండి ఉన్నది. బయటికి బాగా కడుక్కుంటే లాభండి, బయటికి 100 సార్లు స్నానం చేస్తే లోపల కంపు పెట్టుకొని, లోపల పాపం పెట్టుకొని, లోపల చీకటి పెట్టుకొని, లోపల దుర్వాసన పెట్టుకొని, లోపల భయంకరమైనటువంటి యొక్క దుస్తత్వం, భయంకరమైన పాప హృదయములు పెట్టుకుంటే, బయటికి స్నానం చేస్తే, బయటికి శుభ్రంగా ఉంటే, బయటికి మంచి మాటలు మాట్లాడితే, మంచి క్రియలు చేస్తే నువ్వు పరిశుద్ధులు కలవు. జాగ్రత్త. కొంతమంది అటు చేస్తున్నారు. అమ్మా నిజమేనా, నేను చెప్పింది వాస్తవమే కదా? జాగ్రత్త. బయటికి శుభ్రం, అంతరంగం శుద్ధి కావాలి. ఇంక చూడండి వాళ్ళ క్రియలు చూడండి. 27వచనం, 26, గుడ్డి పరిశీడా, గిన్నెము పల్లెము వేలపడ శుద్ధి అవును, కానీ శుద్ధి అవునట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. బయట కడుక్కోవడం కాదండి, లోపల కడుక్కో ముందు. శాస్త్ర పరిశీల బుద్ధి అదే, ఈనాడు క్రైస్తవుల బుద్ధి అదే. చాలామంది బయట కడుక్కునే అంతరంగంలో పాపం దాచుకున్నారు. చాలామంది క్రైస్తవ పేరు పెట్టుకుని జైల్లో పాలవుతున్నారు. క్రైస్తవులను చెప్తూ పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుతున్నారు. క్రైస్తవులని చెప్పుతూ భయంకరమైనటువంటి నరహత్య కేసులలో ఉంటున్నారు. సిగ్గు లేదు మీకు? సిగ్గు లేదు క్రైస్తవులని చెప్తూ ఇలాంటి భయంకరమైన పాపానికి ఎట్లా ఒడి కడతావు? జాగ్రత్త. శాస్త్రుల వల్ల పరిశీల వల్ల జీవించబోకు. ఆ తర్వాత చూడు 27వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా, మీరు సున్నముగొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగపడిను, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్తమైన కల్మషముతో నిండి ఉన్నవి. అలాగనే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. ఇది వాస్తవం కదా? జాగ్రత్త. ఏదో పైకి సున్నం కొట్టేలాగా సమాధులు ఉంటే లాభం? లోపల శుద్ధి చేసుకో, పాపాన్ని కడిగి వేసుకో. నీ లోపల చెత్త చెదార మైల మురికి దుష్టత్వం పాపం ఏదిందో ప్రభు రక్తంలో కడిగి వేసుకో, శుద్ధి చేసుకో, పవిత్రపరచుకో. దేవునికి సహాయం చేస్తాడు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాం, ఇది శాస్త్రుల నీతి. వారు సోంపులోను పుదీనాలను జీలకర్రలోను పదవంతి తీస్తున్నారంట, కానీ న్యాయము కనికరం పరిశుద్ధత వారి జీవితంలో లేదు. ఏం ప్రయోజనం? నీతి లేకుండా పరిశుద్ధత లేకుండా ఎన్ని చేస్తే ప్రయోజనమేముంది? నీతి లేకుండా పరిశుద్ధత లేకుండా గుడి కట్టిస్తే, గుడిలో గంట పెడితే, గుడికి తలుపులు వేస్తే, గుడికి చందా ఇస్తే, గుడికి కుర్చీలు ఇస్తే, గుడికి టేబుల్ ఇస్తే, గుడికి మంచాలు ఇస్తే, గుడికి అన్ని రాళ్ళు బరిపిస్తే, గుడికి నువ్వు అన్ని చేస్తే, గుడికి మరి ఆ యొక్క బండిని కొని పెడితే నువ్వు పరిశుద్ధం అవుతావా? కాలేవు కదా. జాగ్రత్త. ముందు నీ బుద్ధిని మార్చుకో. నీ స్వభావం మార్చబడాలి, నీ క్రియలు మార్చబడాలి, నీ బతుకు మార్చబడాలి.
అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి కుటుంబ ప్రార్థన ద్వారా మాతో మాట్లాడినారు. మత్తయి సువార్త 5:17-20 వరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. ఈ మాటలు మా హృదయాల్లో భద్రపరచు తండ్రి. చక్కగా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్యం చేత నింపబడి ఈ భూమి మీద నీ కొరకు శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయించి ప్రభు, ఇక్కడ మోకరించిన వారందరినీ బిడ్డలు దీవించుము, ఆశీర్వాదించుము నాయన. వారి పని పాటలు తోడుగా, వారి రెక్కల కష్టంతో, ఎవరు జ్వరంతో, ఎవరు దగ్గుతో, లేకపోతే టైఫాయిడ్ మలేరియా జ్వరంతో ఎవరైతే బాధపడుతున్నారో వారి కుటుంబం, ఎవరైతే డెంగ్యూ రోగాలతో బాధపడుతున్నారో, ఎవరైతే ఇంకా మరి నిమ్ముతో బాధపడుతున్నారో, ఎవరైతే ఎముకల నొప్పులతో బాధపడుతున్నారో, కీళ్ళ నొప్పులు, తలనొప్పి, ఎవరైతే ఇక శరీరములు ఆయా రుగ్మతల చేత, షుగర్ చేత, బీపీ చేత, మరి టైఫాయిడ్ చేత ఎవరైతే బాధపడుతున్నారో ప్రభు, సంపూర్ణంగా ప్రభువా బాగు చేయి ప్రభువా, కనికరించు, బాగు చేయి. సంపూర్ణమైన స్వస్థత వారికి అనుగ్రహించిన ఆయన, కాపాడు ఆయన, నీ కొరకు నీతిగా భక్తిగా బ్రతకడానికి సహాయం చేయమని వాక్యం దీవించండి. మా నా టీవీ ద్వారా జరుగుతున్న ఈ పరిచయం అంతా దీవించండి. ఈ జేసీ కేబుల్ నెట్వర్క్ కూడా ఇంకా అనేక స్థలాల్లో ప్రవహించినట్లు సహాయించి బిడ్డలందరినీ ఆశీర్వదించమని, ఇక్కడ చేరొచ్చిన వారందరినీ కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. బిడ్డలారా, చూస్తూ ఉండండి ఈ మత్తయి సువార్త. ప్రతి రోజు కూడా ఈ మత్తయి సువార్త నుండి మనం ప్రకటన గ్రంథం వరకు కూడా ఇలాగనే కుటుంబ ప్రార్థన గురించి బైబిల్ పఠనాలు మనం ధ్యానించుకుందాం. కాబట్టి మీరు ఈ వాక్యం ద్వారా ఆత్మీయంగా మేలు పొందుతున్నారని నమ్ముతున్నాను. మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ పరిచయం ఎట్లా ముందుకు సాగంలో కావలసిన కృప దేవుడు నాకు ఇచ్చినట్లు దయచేసి మీ ప్రార్థన సహకారం కోరుకుంటున్నాను. కనుక మీరు కూడా ఈ వాక్యం ద్వారా మేలు పొందాలని, మీరు ఆశీర్వాదించబడాలని కోరుకుంటున్నాను. కనుక ఈ మన ఛానల్ వారి కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే దైవికమైన ఆశీర్వాదాల మేలు మీరు పొందాలని దైవ సేవకునిగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎప్పటికైనా మీరు ప్రభుకు అంకితం చేసుకుని ప్రభు మహిమ కొరకు బ్రతకండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.